ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నాడు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీ గురించి ఏ చిన్న లీక్ బయటకు వచ్చినా అది ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోతుంది. విశ్వంభర మూవీ విజువల్ వండర్ తో ప్రేక్షకులు అందరినీ కూడా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లబోతుందని తెలుస్తుంది. బింబిసార సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో నిరూపించుకున్న వశిష్ఠి మల్లిడ ఇక ఇప్పుడు విశ్వంభర మూవీని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ సినిమాలో ఒక సీక్వెన్స్ ఎంతో అద్భుతంగా ఉండబోతుందని, ఆ సీక్వెన్స్ కోసం 12 కోట్లు ఖర్చు పెడుతున్నారని రూమర్స్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అయితే ఈ సీన్ కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఇలా 10 నిమిషాల సీన్ కోసం 12 కోట్లు ఖర్చు పెడుతున్నారని విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. దీంతో ఈ సీన్ ఎలా ఉండబోతుందో చూసేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉంది అన్న విషయము తెలిసిందే. జగదికు విడుదలక సుందరి అంజీ తర్వాత చిరును చూస్తున్న మరో సోషల్ ఫ్యాంటసీ సినిమా ఈ విశ్వంభరం. ఆస్కార్ వినర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 3 దశాబ్దాల కిందట వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు అప్పటి ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతిని పొందారో ఇప్పుడు విశ్వంభర సినిమాను చూస్తున్నంతసేపు అదే ఫీలింగ్ కలిగేలా మనని వశిష్ఠ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ముఖ్యంగా ఒళ్ళు జలధరించే విఎఫ్ఎక్స్ ఇందులో కనిపించనున్నాయట. దానికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను వేస్తుంది. అదేంటంటే ఈ సినిమా ఇంటర్వెల్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట మల్లిడి వశిష్ఠ. హనుమాన్ విగ్రహం సెటప్ తో ఇంటర్వెల్ ను ప్లాన్ చేశాడట. ఈ సినిమాకు ఇది బాగా ప్లెస్ అవుతుందని చిత్ర యూనిట్ కూడా తెలుపుతున్నారు. ఈ దెబ్బతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఎక్కడికో వెళ్ళిపోయాయి. విశ్వంభర సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సిబ్బంది గట్టిగా ఒకటండి.